ఈ కమిటీలందరితో కలిపి మళ్ళీ మొదటి వారంలో నేను భారీగా వీళ్ళందరితో కలిపి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తా. డివిజన్ వారీగా డివిజన్ కమిటీలు బూత్ కమిటీలతో కూర్చొని వారికి ఉన్న సమస్యలు తీసుకుంటాం. అట్లా 7 డివిజన్లు కూడా నేను సపరేట్గా కూర్చొని వాటి అన్నింటి తీసుకొని వాటి పరిష్కారం కూడా చేస్తానని కూడా మీ అందరికీ మాట ఇస్తా ఉన్నారు. చెప్పండి, ప్రతి డివిజన్లో తిరగండి, ధైర్యంగా తిరగండి, ధైర్యంగా చెప్పండి. ఈరోజు ప్రజల ప్రభుత్వం ఉంది ఇక్కడ, మన ప్రభుత్వం ఉంది ఇక్కడ, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. సంతోషంగా ధైర్యంగా బతకండి. ఇది ప్రజాప్రభుత్వం, దొరల ప్రభుత్వం కాదు, ఇది ప్రజల ప్రభుత్వం అని చెప్పండి. దొరతనంతోనో లేకపోతే దాదాగిరితోనో ఎవరో దాడులు చేయటానికి వస్తే ఇక చెల్లదు. వాళ్ళకి మార్గము, దారి, వాళ్ళ స్థానం ఎక్కడో కూడా చూపిస్తామని కూడా చెప్పండి. మీరు చెప్పి ప్రజల కోసం పనిచేయండి. మనం పనిచేసి రేపు జరగబోయేటువంటి లోక్సభ స్థానంలో ఎన్నికల్లో ఈ జూబ్లీ శాసనసభ స్థానం నుంచి అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు పోటీ చేసినా చేయి గుర్తుపైన అత్యధిక మెజార్టీతో ఇక్కడి నుంచి ఓట్లేసి గెలిపించాల్సిన బాధ్యత కూడా మనందరం తీసుకుందాం. మీతో పాటు నేను కూడా ఉంటానని మీ అందరికీ మాటిస్తా ఉన్నాను. కానీ చేయాల్సిన పని, బాధ్యత మాత్రం మనందరిదని మీ అందరికీ సవినయంగా నేను మనవి చేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి ఏ సమస్య అయినా ఎప్పుడైనా నా దృష్టికి తీసుకుని రావచ్చు. హైదరాబాద్, సికింద్రాబాద్లో ఏ సమస్యలు ఉన్నా వాటిని పరిష్కారం చేయడం కోసం 24/7 నేను అందుబాటులో ఉంటానని మీ అందరికీ మాటిస్తూ ఉన్నాను. అదంతా తెలిసినటువంటి వాడు. ఇది మనందరి బాధ్యత. మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, క్లీన్ అండ్ గ్రీన్ జూబ్లీస్ అనేది అసలు రాష్ట్రంలోనే జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ అంటే చాలా పెద్ద పేరు. అటువంటి జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీలో క్లీన్ అండ్ గ్రీన్ అడ్మినిస్ట్రేషన్ ఇస్తామని చెప్పండి. క్లీన్ అండ్ గ్రీన్ అడ్మినిస్ట్రేషన్ ఇస్తామని చెప్పండి. హైదరాబాద్ మనది, మనందరిది. హైదరాబాద్ మనది, మనందరిది. ఇక్కడ సెటిలర్స్ ఉంటారు, అన్ని మతాల వాళ్ళు ఉంటారు, అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు. అందరినీ కాపాడి కడుపులో పెట్టుకొని ముందు తీసుకుపోయే బాధ్యత కూడా మనదే అని చెప్పండి. ఇక్కడ డ్రగ్స్ అనే దానికి స్థానమే లేదని చెప్పండి. నేను చాలా స్పష్టంగా మరొకసారి చెప్తాను, డ్రగ్స్ అనే దానికి ఇక్కడ స్థానమే లేదని చెప్పండి. నిరభ్యంతరంగా తల్లిదండ్రులు సంతోషంగా ఉండేటట్టుగా వాతావరణం కల్పిస్తామని చెప్పండి. ప్రజలకు హామీ ఇవ్వండి, నమ్మకం కలిగించండి, పాలన మనం అటువంటి పాలన అందిద్దామని కూడా చెప్పండి అని చెప్పి నేను మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, అతి తక్కువ సమయంలోనే, అతి తక్కువ సమయం, నేను నిన్న సాయంత్రమే చెప్తే అజరుద్దీన్ గారు ఇంతమందిని ఇక్కడ తయారు చేసి పిలిచి ఈ సమావేశం పెట్టినందుకు వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. అట్లాగే 7 ఆర్గనైజర్స్ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. సంతోషం.